హాయ్, వెల్కమ్ టు విలేజ్ శ్రీ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ వంకాయతోని తక్కాలి పచ్చడి చేశాను, చాలా బాగుంటుంది. ఈ టైప్లో చేసుకుంటే ఏంటంటే, దీని ముందు ఏదైనా సరే పక్కన పెట్టేయాల్సింది, అది చికెన్ కానీ మటన్ కానీ ఎలాంటిదైనా సరే పక్కన పెట్టాల్సింది. ఇదంతా మంచి రుచి వస్తుంది అన్నట్టు. ఓన్లీ దీంతోనే వేడి వేడి అన్నం కానీ చపాతి ఏదైనా సరే సూపర్గా అలాగే తినేయచ్చు, అంత బాగుంటుంది. టేస్ట్ కూడా పుల్ల పుల్లగా కారకారంగా ఎమ్మార్ రుచిగా ఉంటుంది, ఎవ్వరు మిస్ కాకండి. ముందుగా మనం ఏం చేద్దామంటే, ఒక బౌల్ తీసుకునేసి అందులో కొన్ని నీళ్లు పోసుకొని అందులో ఒక 2 చెంచాలు సాల్ట్ వేసి కాస్త అలా కలిపి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు 4 వంకాయలు తీసుకునేసి అవి కూడా మంచి లేత లేత వంకాయలు చూసి తీసుకోవాలి, నీట్గా ఫ్రెష్గా ఉండేటి. చూడండి ఒకసారి ఎలా ఉంటుందో, మనం తీసుకున్న వంకాయలు ఈ టైప్లో మంచి మృదువుగా ఉండే విధంగా మంచి టేస్ట్ వస్తాయి అన్నట్టువి. ఇలాంటి కాయలు తీసుకుంటే ఏంటంటే సూపర్గా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా చేయండి. వంకాయ కొనే ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను, కాడ ఎప్పుడైతే లావు ఉంటుందో ఆ వంకాయ లేతగా ఉన్నట్టు, కాడ ఎప్పుడైతే వాడినట్టు సన్నబడుతుందో అది ముదిరినట్టు. అది ఒక్కటి మనం చూసుకునేసి ఈ విధంగా అన్ని కట్ చేసుకున్నాక తీసి ఆ ఉప్పు నీళ్ళలో వేసి బాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి, లేదంటే కరుణెక్కి చేదు వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుందాం. దాన్ని కాస్త వేడెక్కనిచ్చి 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకునేసి దాన్ని వేడెక్కనిచ్చి 1 స్పూన్ ధనియాలు 1 స్పూన్ జీలకర్ర వేసి వీటిని కాస్త అలా కలుపుతూ వేగనివ్వాలి. ఆ తర్వాత ఎండుమిరపకాయలు 15 నుంచి 20 లోపు, అది మన ఇష్టం. అంటే ఆ ఎండుమిరపకాయల్లో ఉండే కారాన్ని బట్టి మనం ఎక్కువ తక్కువ తీసుకోవాలి, ఓకేనా. వీటిని కూడా బాగా ఈ టైప్లో వేగనిచ్చి తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. ఇవి ఏంటంటే మాడకుండా చూసుకోవాలి, మాడిందిరా అంటే చేదు వచ్చేస్తుంది, మాడకుండా మంచి కలర్లో ఉండే విధంగా తీసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలు 1 స్పూను ఆయిల్ యాడ్ చేసుకునేసి ఏదైతే మనం ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్నామో ఆ వంకాయల్ని వేసి వెంటనే 1/2 స్పూన్ సాల్ట్ 1/2 స్పూన్ పసుపు వేసి బాగా కలుపుతూ వీటిని మంచి కలర్ వచ్చే విధంగా వేగనివ్వాలి. కలర్ అంటే ఎట్లా అంటే గోల్డెన్ బ్రౌన్ కలరు. మళ్ళీ పోతే ఇంట్లో ఇంకొకటి ఆలోచించుకోవాలి, ఈ వంకాయకి లోపల మధ్యలో ఈ తెల్లగా అనేది కనపడుతూ ఉంటుంది, అది మొత్తం కనపడకుండా మొత్తం ఈ కలర్ వచ్చే విధంగా, ఆకుపచ్చ కలర్ వచ్చే విధంగా వేగిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. పూర్తిగా తీసివేశాక ఈ బాండెట్లో ఈ అడుగు అయితే ఏదైతే ఉన్నదో ఇది మాడుంటే మాత్రం క్లీన్ చేయాలి, మాడకపోతే అదేవిధంగా చేసుకోవచ్చు. అందులో 1 స్పూను ఆయిల్ యాడ్ చేసి టమోటాలు 3 లేదా 4 కట్ చేసి వేసుకునేసి నిమ్మకాయ సైజు చింతపండు కూడా ఈ విధంగా విడదీసి వేసుకుంటే ఏంటంటే తొందరగా వేగుతుంది అన్నట్టు. అందుకోసం ఈ విధంగా విడదీసి వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని బాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఈ టైప్లో మెత్తగా ఏ విధంగా ఫ్రై చేసినాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి, ఓకేనా. చూడండి ఈ టైప్లో వస్తుంది. ఈ టైప్లో వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసేసి తీసి పక్కన పెట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక రోల్ సిద్ధం చేసుకుందాం. రోల్ సిద్ధం చేసుకునేసి దాంట్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసి బాగా పొడి కొట్టుకోవాలి. ఈ టైప్లో పొడి కొట్టిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసాక వెల్లుల్లి రెమ్మలు కూడా 7-8 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసి బాగా దంచిన తర్వాత ఈ టైప్లో అయిన తర్వాత ఇప్పుడు మనం టమోటాలు ఏవైతే వాడిచి పెట్టుకున్నామో ఆ వాడిచిన టమోటాలను కూడా అందులో వేసి కాస్త అలా కిందకి మీదకి కలబెట్టి ఇప్పుడు మళ్ళా దీన్ని బాగా మెత్తగా పేస్ట్ అయ్యే విధంగా దంచాలి. ఈ టైప్లో మనం చేస్తూ వస్తుంటే సూపర్ రుచి వస్తుంది అన్నట్టు, ఎవరు కూడా మిస్ కావద్దు. ఈ విధంగా మెత్తగా పేస్ట్ అయిన తర్వాత కాస్త అలా అడుగు కలబెట్టేసి ఇప్పుడు ఏదైతే మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయల్ని అవిటిని కూడా అందులో వేసుకోవాలి. వేసి వీటిని కూడా కాస్త కిందకి మీదకి కలబెట్టి మనం ఇప్పుడు మళ్ళీ దీన్ని మెత్తగా పేస్ట్ అయ్యే విధంగా దంచాలి, ఓకేనా. ఈ వంకాయ పైన చెక్కు అనేది కొంచెం జారుతూ ఉంటుంది, అయినా పర్వాలేదు కానీ దంచాలి. ఇది ఎంత ఈ విధంగా పర్ఫెక్ట్గా మనం చేసుకుంటూ అంత మంచి రుచి వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి 1 ఎర్రగడ్డని 2 భాగాలుగా చేసుకునేసి వేసి అందులో 1 భాగాన్ని జారకుండా
ఈ విధంగా దంచుకోవాలి. ఈ విధంగా దంచితేనే ఎర్రగడ్డ ఇంట్లో మంచి రుచి వస్తుంది. కట్ చేసి వేస్తే మాత్రం రుచి అనిపించదు, వేసి కూడా వేస్టే. అందులో వేసిన ఒకటే, పక్కన కొరుక్కొని తిన్నా ఒకటే, ఓకేనా? ఆ టైప్లో ఈ విధంగా బాగా రుబ్బుకుంటే ఏంటంటే ఈ పచ్చడికి మంచి జిగురు వస్తుంది. ఎప్పుడైతే మనం ఈ టైప్లో బాగా రుబ్బుతామో అప్పుడే దానికి జిగురు వస్తుంది. జిగురు వచ్చి మంచి రుచి వస్తుంది. ఈ టైప్లో బాగా రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం అన్నట్టు, ఒక బౌల్లోకి, ఓకేనా? చూడండి ఎంత బాగుందో. చూస్తుంటేనే నోట్లోంచి నీళ్ళు అట్టగా వస్తున్నాయి. అంత మంచిగా ఉంటుంది అన్నట్టు, సూపర్ రుచిగా ఉంటుంది. తీసి ఒక బౌల్లోకి వేసుకుందాం. చూడండి పర్ఫెక్ట్గా, చూడండి ఎంత బాగుందో. చూసారు కదా, ఈ టైప్లో చేసుకోండి, చాలా మంచి రుచి వస్తుంది. ఇంకా ఉందండోయ్ మన పని, ఇప్పుడు మళ్ళా స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకునేసి అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దాన్ని వేడెక్కనిచ్చి శనగపప్పు, జీలకర్ర, ఆవాలు ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసుకునేసి వెల్లుల్లి రమ్మన ఒక 7-8 అలా పొడిసి వేసుకోవాలి, ఓకేనా? సేమ్ అలానే వేయకుండా అలా పొడిసి వేసి ఒక 4 ఎండుమిరపకాయలు వేసి కాస్త అలా ఎరుపు ఎక్కనిచ్చి ఇప్పుడు కరివేపాకు వేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసి తీసి ఆ పచ్చడి బౌల్లో దీన్ని పోసేసుకోవాలి. వెంటనే ఆ వేడి మీద పోసేస్తే ఏంటంటే పచ్చడికి ఆ హీట్ మీద ఇంకా సూపర్ రుచి వస్తుంది అన్నట్టు. ఇంకొద్దిగా ఎక్కువ సేపు స్టాక్ ఉంటుంది. ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకోవాలి, ఓకేనా? ఇప్పుడు మనం బాగా కిందకు మీదకి మొత్తానికి ఇది కలిసే విధంగా మిక్స్ చేసుకునేసి చూడండి సూపర్గా ఉంటుంది అన్నట్టు. వేడివేడి అన్నంలోకైనా, చపాతి దేంట్లోకైనా సరే పర్ఫెక్ట్ రుచితో సూపర్గా ఉంటుంది. మళ్ళీ వీడియోలో కలుద్దామా, బాయ్.